हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इक्कड़ मनम जियो स्कूटी ऑनलाइन बुकिंग गुरिंची तेलियजेयबोतुन्नामु। सोशल मीडिया लो हलचल चेस्तुन्न जियो इलेक्ट्रिक स्कूटर रिजिस्ट्रेशन वार्तलो कोन्नि ऑफलाइन पोस्टुललो जियो संस्थ चाला तक्कुव खर्चुतो प्रजलकु ई स्कूटर्नु सोंतं चेसुकोगलुगुतुंदनि, तद्वारा प्रजलु धर चेल्लिंचुकोगलुगुतारनि, अक्कड इंस्टालेशन्लो स्कूटर धरनु चेल्लिंचगलुगुतारनि ఐటీకి చెప్పబడింది। రిలయన్స్ జియో హాస్నోట్ మేడ్ అనౌన్స్మెంట్ పేరుతో జియో ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లో లాంచ్ చేసింది। కానీ రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారంలో జియో తక్కువ చేస్తుందని మనం ఆశించవచ్చు। ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయబడి పర్యావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది। ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు। ఈ స్కూటర్లో మీరు క్లౌడ్ కనెక్టివిటీ ఎంపికను పొందుతారు। మీరు దానిని మీ స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేయగలరు। ఇందులో పునరుత్పాదక లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది। భారతదేశంలో జియో స్కూటీ ధర 14,999 స్కూటీ పొందడానికి ప్రజలు పూర్తిగా ఉచిత ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి। దీనికోసం రిజిస్ట్రేషన్ 2020 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైంది। జియో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, వైట్, గ్రే, పసుపు, ఎరుపు, నీలం మరియు వాటి షేడ్స్ సహా 10 రంగులలో లభిస్తుంది। ప్రజలు తమకు ఇష్టమైన రంగు ప్రకారం ఈ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు। జియో ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలుదారులకు స్కూటీ క్యాష్ ఆన్ డెలివరీని కూడా పొందే ఈ సదుపాయం ఇవ్వబడింది। ఇది వారితో మోసపోయే అవకాశాన్ని తొలగిస్తుంది। భారతదేశంలో జియో స్కూటర్ లాంచ్ తేదీ 15 ఆగస్టు 2023 ఊహించబడింది। విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు కూపన్ ఇవ్వబడుతుంది। ఈ కూపన్ నెంబర్ను మీకు సమీపంలోని ఏదైనా జియో స్టోర్కి చూపించండి, మరియు ఇప్పుడు మీరు మీ కూపన్ నెంబర్ ద్వారా జియో స్కూటర్ని ఆర్డర్ చేయవచ్చు। మీరు jio.com ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా జియో స్కూటీని బుక్ చేసుకోవచ్చు। అనేక వైరల్ పోస్టులలో పేర్కొన్నట్లుగా జియో స్కూటీ కోసం ఆన్లైన్ బుకింగ్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైంది। దీని మీద కూడా ఎలాంటి ఛార్జీలు తీసుకోబడవు। మీ స్కూటీని హోమ్ డెలివరీ కూడా ఉచితంగా చేయబడుతుంది। కనీసం చాలా పోస్టులలో స్కూటీ యొక్క ప్రారంభ తేదీ, దాని ఆన్లైన్ బుకింగ్, స్కూటీ ధర మరియు జియో ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క ఫ్యూచర్లు చెప్పబడుతున్నాయి। అయినప్పటికీ ఇప్పటివరకు మార్కెట్లో అలాంటి స్కూటీని ప్రారంభించలేదు। ఈ వార్తలపై దర్యాప్తు చేసిన తర్వాత ఈ వార్త పూర్తిగా ఫేక్ అని తేలింది। కానీ సమీప కాలంలో ఈ వార్త నిజం కావచ్చు। జియో స్కూటీ ఆన్లైన్ బుకింగ్, జియో స్కూటీ స్కీమ్, జియో ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్ట్రేషన్ మరియు ఇతర సంబంధిత వార్తలు మొత్తం ఫేక్ న్యూస్. మేము సలహాదారులు మరియు వీక్షకులు మరియు సందర్శకులు దయచేసి నిజమైన వైరల్ మరియు నకిలీ వార్తలకు దూరంగా ఉండండి। ఒకవేళ నిజమైన పథక సమీప కాలంలో ప్రారంభమైతే మేము ఇక్కడ తెలియజేస్తాము। కాబట్టి భారతదేశంలో జియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ యొక్క 4 తాజా నవీకరణలతో కనెక్ట్ అవ్వండి। చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।